మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. గురువారం కొల్చారం మండలంలోని కొంగోడు, వెంకటాపూర్, పోతంశెట్టిపల్లి, గణపూర్, సంగాయిపేట గ్రామాల్లోని చెరువులలో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. భగవంతుని దయతో కొల్చారం మండలంలో విస్తారంగా వర్షాలు కురిశాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంపీపీ మంజులా కాశీనాథ్, వైస్ ఎంపీపీ మల్లారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు వేమారెడ్డి, నాయకులు బాఘారెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్య సంస్థకు చాలా ఇంపార్టెంట్ జరిగింది. విత్తనాలు కొనాలంటే మనం హైదరాబాద్కు ఆంధ్రకు పోయి వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని మరి చేప పిల్లలు తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఫ్రీగా మన చెల్లెలు ఇచ్చేటందుకు ఇవాళ మత్స్య పరిశ్రమ కూడా ఒక సంపద అవుతుంది. వ్యవసాయానికి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో అంత ఇంపార్టెన్స్ మరి కాళేశ్వరం ప్రాజెక్టు మన చెల్లుకుంటూ నిండితే అంతకంటే ఎక్కువ వ్యవసాయం కంటే ఎక్కువ లాభం ఉంటుందనేది కూడా మీ అందరికీ మనం చేస్తున్న లక్షలాది మంది రాష్ట్రంలో మత్స్య సంపద మీద జీవించే వాళ్ళ ముదిరాజులు అందరూ ఉన్నారు. కనుక గంగాపుత్రుల ముదిరాజులందరికీ కూడా ఒక బ్రహ్మాండమైన ఒక ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. వాళ్ళందరూ కూడా ఒక రిచ్గా రిచ్ ఫుడ్ కూడా అన్నిటికంటే రిచ్ ఫుడ్ ఏదంటే చేపలు. చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటాం, అందరు కూడా బాగుంటారు, చాలా బ్రహ్మాండంగా అందరం కూడా అభివృద్ధి అవుతాం. అందరికి కూడా మన ముఖ్యమంత్రి గారి తరఫున హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతున్నా. మరి భగవంతుని దయవల్ల ఈసారి కొల్చారం మండలంలో పుష్కలంగా వర్షాలు పడి దాదాపు అన్ని చెరువులు కూడా నిండినాయి. మాంజరా నది కూడా సింగూరు డ్యామ్ నిండింది, మనకు అన్ని ప్రాజెక్టులు నిండినాయి. అన్నీ నిండినా మన సింగూరు నిండకపోతుంది. సింగూరు కూడా ఈసారి నిండింది, మరి బ్రహ్మాండంగా పంటలు పడతాయి. మాకైతే భయం ఉన్నది, పంటలు చూస్తేనేమో సంతోషం ఉన్నది. ప్రభుత్వంలో ఉన్నాం కనుక కొనుగోళ్ళు మరి అందరికి అలవాటు చేసినాం కనుక వడ్లు ఎట్లా కొనాలి అనేది బాధున్నారు. ఎంత నష్టం వచ్చినా లాభం వచ్చినా చేస్తాం, కానీ జాగలు పెట్టుకుంటే అందుకు జాగలేదు. మరి ఇక్కడ కూడా ఒక గోదాం అడిగిండ్రు, ఇమ్మీడియట్గా దాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఇంకా కొద్దిగా జాగ కూడా సినిమా సైడ్ చూస్తాను. దాన్ని తప్పకుండా ఒక మంచి మరి మీ ఊరికి ధాన్యం మీకు పట్టేటన్నా ఏర్పాటు చేసే స్థానం కూడా మీ అందరితో మనం చేస్తున్నాం.